నిన్న మొన్న జరిగిన లీకుల్లో నుంచి ఎక్కడ కూడా ఏమి జరగలేదు. కానీ ఒక కొత్త ఉత్తర్వులు చేయడానికి ప్రయత్నం చేసిన ఒక కొట్టును వచ్చి భగ్నం చేశాము. ఒక ఆరుగురు టీచర్ల మీద కూడా ఎంక్వైరీ దొరుకుతుంది. టీచర్లు కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళని కస్టడీలో తీసుకోవడం జరిగిన విషయాన్ని కూడా చెప్పాను. దాన్ని ఇవాళ వచ్చి ఇప్పుడే నాకు మీరు చెప్పిన తర్వాత నేను రివ్యూ నుంచి బయటకు వచ్చినప్పటికి నేను ఇప్పుడే అధికారులను కనుక్కున్నాను. ఒకటి వచ్చి నంద్యాలలోను, ఒకటి వచ్చి సత్యసాయిలో. నంద్యాలలో టోటల్గా 100% ఫాల్స్. అక్కడ ఏ విధమైన ఇది డిస్కషన్ కూడా జరగలేదు. అది ఓన్లీ ప్రచారం మాత్రం, పుకారం మాత్రమే అది అంతా అది. అయితే సత్యసాయిలో మాత్రం 12:30 అప్పుడు 12:30 అప్పుడు ఒక ఇమేజ్ బయటకు వచ్చింది. 12:30 12:15 ఎంతకు బయటకు వచ్చింది అనేది అధికారులు చెప్తుంది. దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాము. 12:15 వచ్చింది అన్నారు. కానీ పత్రికల వాళ్ళు వచ్చి ఇప్పుడు చూపెడతాం కానీ ఇది 10 గంటలకే మాకు వచ్చిందని చెప్తున్నారు. కానీ అది వాస్తవ అవాస్తవాలు, వాస్తవమా అవాస్తవమా, ఏంటి జరిగింది అనేది ఇంకో అరగంటలో దాని మీద ఒక గంటలో మళ్ళీ దాని విషయాన్ని అంతా కూడా ట్రాన్స్పరెంట్గా మీకు చెప్తాం. సీరియస్గా తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడ ఈ వ్యవస్థ ఇంత పెద్ద వ్యవస్థలోను ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత అన్నింటినీ మనం కట్టడి చేస్తున్నప్పుడు కూడా ఎక్కడో దగ్గర వచ్చి స్వార్థంతోనో కుతంత్రంతోనో కుట్రతోనో లేకపోతే ఏదో అంబిషన్తోనో ఒక ప్రెసిడెన్స్తోనో ఏదో కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడానికి చేస్తున్నాము. అవన్నీ ప్రకటబందిగా నిన్న మొన్న జరగలేదు, ఇవాళ కూడా నంద్యాల గట్ట ఏం జరగలేదు. కానీ ఇది లీక్ కాదు, ఇది ఏమి స్ప్రెడ్ అవ్వలే. ఏదో ఒకరి కోసమో ఇద్దరు కోసమో ఐదు కోసమో లేకపోతే ఒక రూమ్లో జరుగుతున్న మరి కోసమో ఏదో సంథింగ్ జరుగుతున్న విషయాన్ని దాన్ని కూడా కంటెక్ట్ చేస్తాం. ప్రైవేట్ కాలేజీలు ఎవరి మీద మనం ఆపే వాళ్ళని ఆపేదించే కంటే ఎవరో కొంత స్వార్థపూర్తిగా కుటతో చేస్తున్న కార్యక్రమం అనేది మనం తేడతనం అవుతుంది. ఎక్కడ ఎక్కడ జరిగితే అక్కడ తీసుకుంటాం. ఆ విషయాలన్నీ బయట చెప్తాం. ఎక్కడ ఏ చిన్న అంశమైనా సరే మా దృష్టికి వస్తే, ఎందుకని ఇది సున్నితమైన అంశం. 6 లక్షల మంది పిల్లలకు సంబంధించిన వాళ్ళ భవిష్యత్తు సంబంధించిన అవసరం. ఆ కుటుంబాలు ఎంతో వాళ్ళకి అందరూ ఎంతో వేదంతో ఉంటారు ఇలాంటి జరిగితే. కాబట్టి ఎక్కడ కూడా దీంట్లో ఎక్కడ మేము అలసత్వం లేదు, పగడబందీగా చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఈరోజు కేటీఆర్ ఈరోజు కొన్ని కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కరెంట్ లేదు, రోడ్లు లేవు, నీళ్లు లేదు. వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేస్తే ఇక ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. నాకు నిజంగా ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ నేను చూడలేదు. చూసిన తర్వాత దాన్ని స్పందిస్తారు ఒకటి. కానీ ఆయన నిజంగా నువ్వు చెప్పినట్టుగా అసీనా చెప్పినట్టుగా కానీ నిజమా మాట్లాడి ఉండుంటే ఇప్పుడు మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నాము. అతను వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, నేనైతే హైదరాబాద్ వెళ్ళి స్వయంగా నేను ఉండి వస్తున్నాను కాబట్టి అక్కడ కరెంటే లేదు. మరి అయితే అక్కడ అవన్నీ నేను చెప్తాను. నేనైతే అతనికి ఎవరు ఫోన్లో చెప్పుంటారు, నేనైతే అనుభవించి వచ్చాను. జనరేటర్ వేసుకొని ఉండి వచ్చాము. మరి దానికేం సంబంధం చెప్తాము? అది తప్పు కదా. అలాంటి బాధ్యత గల వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడకూడదు. వాడు తాలూ గణ చెప్పుకోవచ్చు, కానీ ఎటుబాటు అయితే రమ్మనండి, ఆయన తీసుకుని చూపెడతాము. నిజంగా ఆయన చెప్పు ఉంటే అది ఐ షుడ్ నాట్ దాన్ని తీవ్రంగా నేను ఆక్షేపిస్తున్నాను. ఆ భాషను దయచేసి విత్డ్రా చేసుకోవాలి. మాకేం తెలుసు, అది వెళ్ళి ఆయన అడగండి, ఆ విషయం చెప్తాడు. నిన్న మొన్న జరిగిన లీకుల్లో నుంచి ఎక్కడ కూడా ఏమి జరగలేదు. కానీ ఒక కొత్త ఉత్తర్వులు చేయడానికి ప్రయత్నం చేసిన ఒక కొట్టును వచ్చి భగ్నం చేశాము. ఒక ఆరుగురు టీచర్ల మీద కూడా ఎంక్వైరీ దొరుకుతుంది. టీచర్లు కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళని కస్టడీలో తీసుకోవడం జరిగిన విషయాన్ని కూడా చెప్పాను. దాన్ని ఇవాళ వచ్చి ఇప్పుడే నాకు మీరు చెప్పిన తర్వాత నేను రివ్యూ నుంచి బయటకు వచ్చినప్పటికి నేను ఇప్పుడే అధికారులను కనుక్కున్నాను. ఒకటి వచ్చి నంద్యాలలోను, ఒకటి వచ్చి సత్యసాయిలో. నంద్యాలలో టోటల్గా 100% ఫాల్స్. అక్కడ ఏ విధమైన ఇది డిస్కషన్ కూడా జరగలేదు. అది ఓన్లీ ప్రచారం మాత్రం, పుకారం మాత్రమే అది అంతా అది. అయితే సత్యసాయిలో మాత్రం 12:30 అప్పుడు 12:30 అప్పుడు ఒక ఇమేజ్ బయటకు వచ్చింది. 12:30 12:15 ఎంతకు బయటకు వచ్చింది అనేది అధికారులు చెప్తుంది. దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాము. 12:15 వచ్చింది అన్నారు. కానీ పత్రికల వాళ్ళు వచ్చి ఇప్పుడు చూపెడతాం కానీ ఇది 10 గంటలకే మాకు వచ్చిందని చెప్తున్నారు. కానీ అది వాస్తవ అవాస్తవాలు, వాస్తవమా అవాస్తవమా, ఏంటి జరిగింది అనేది ఇంకో అరగంటలో దాని మీద ఒక గంటలో మళ్ళీ దాని విషయాన్ని అంతా కూడా ట్రాన్స్పరెంట్గా మీకు చెప్తాం. సీరియస్గా తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడ ఈ వ్యవస్థ ఇంత పెద్ద వ్యవస్థలోను ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత
టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత అన్నింటినీ మనం కట్టడి చేస్తున్నప్పుడు కూడా ఎక్కడో దగ్గర వచ్చి స్వార్థంతోనో కుతంత్రంతోనో కుట్రతోనో లేకపోతే ఏదో అంబిషన్తోనో ఒక ప్రెసిడెన్స్తోనో ఏదో కార్యక్రమం చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడానికి చేస్తున్నాము. అవన్నీ పగడబందిగా నిన్న మొన్న జరగలేదు, ఇవాళ కూడా నంద్యాల గట్ట ఏం జరగలేదు. కానీ ఇది లీక్ కాదు, ఇది ఏది స్ప్రెడ్ అవ్వలే. ఏదో ఒకరి కోసం, ఇద్దరు కోసమో, ఐదు కోసమో, లేకపోతే ఒక రూమ్ లో జరుగుతున్న మరి కోసమో ఏదో సంథింగ్ జరుగుతున్న విషయాన్ని దాన్ని కూడా కంటెక్ట్ చేస్తాం. ప్రైవేట్ కాలేజీలు ఎవరి మీద మనం వాళ్ళని ఆపేదించే కంటే ఎవరో కొంత స్వార్థపూర్తిగా కుటతో చేస్తున్న కార్యక్రమం అనేది మనం తేడతనం అవుతుంది. ఎక్కడ ఎక్కడ జరిగితే అక్కడ తీసుకుంటాం సార్. ఆ విషయాన్ని బయట చెప్తాం. ఎక్కడ ఏ చిన్న అంశమైనా సరే మా దృష్టికి వస్తే, ఎందుకని సున్నితమైన అవసరం, 6 లక్షల మంది పిల్లలకు సంబంధించిన వాళ్ళ భవిష్యత్తు సంబంధించిన అవసరం, ఆ కుటుంబాలు ఎంతో వాళ్ళకి అందరూ ఎంతో వేదంతో ఉంటారు ఇలాంటి జరిగితే. కాబట్టి ఎక్కడ కూడా దీంట్లో ఎక్కడ మేము అలసత్వం లేదు, పగడబందీగా చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఈరోజు కేటీఆర్ ఈరోజు కొన్ని కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంటు లేదు, రోడ్లు లేవు, నీళ్లు లేదు. వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేస్తే ఇక ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. నాకు నిజంగా ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ నేను చూడలేదు. చూసిన తర్వాత దాన్ని స్పందిస్తాను ఒకటి. కానీ ఆయన నిజంగా నువ్వు చెప్పినట్టుగా ఆశీనా చెప్పినట్టుగా కానీ నిజమా మాట్లాడి ఉండుంటే ఇప్పుడు మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నాం. అతను వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, నేనైతే హైదరాబాద్ వెళ్ళి స్వయంగా నేను ఉండి వస్తున్నాను కాబట్టి అక్కడ కరెంటే లేదు. మరి అయితే అక్కడ అవన్నీ నేను చెప్తాను. నేనైతే అతనికి ఎవరో ఫోన్లో చెప్పుంటారు, నేనైతే అనుభవించి వచ్చాను. జనరేట్ చేసుకుని ఉండి వచ్చాము, మరి దానికి ఏం సంబంధం చెప్తాము? అది తప్పు కదా. అలాంటి బాధ్యత గల వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళతో వాళ్ళు గణ చెప్పుకోవచ్చు, కానీ ఎటువంటి అయితే నమ్మనండి. ఆయన తీసుకుని చూమెడతాము నిజంగా ఆయన చెప్పు ఉంటే. అది ఐ షుడ్ నాట్, దాన్ని తీవ్రంగా నేను ఆక్షేపిస్తున్నాను. ఆ భాషను దయచేసి విత్డ్రా చేసుకోవాలి. ఉద్దేశం మాకేం తెలుసు, అది వెళ్ళి ఆయన అడగండి, ఆ విషయం చెప్తాడు.